హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమ్మ వెల్కమ్ టు న్యూ థాట్స్ ఇవాల్టి మన రెసిపీ వచ్చి జంతుకులండి మురుగులు అని కూడా అంటారు మరి ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ రైతే చేసే ముందు వీడియో అయితే చివరికి వచ్చేసేయండి చాలా గుల్లగా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను చెప్పే టిప్స్ కనుక మీరు పాటిస్తూ కనుక చేస్తే మనకి జంతకులు అనేవి చాలా బాగా వస్తాయి మరి ప్రొసీజర్ రైతే చేసేద్దాం మరి లెట్ స్టార్ట్ ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులోకి అందులో వచ్చి అలా కొంచెం అల్లం వేసుకున్నాయండి అలాగే పది పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి మనం పచ్చకారం వేసుకున్నా కూడా ఇది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే ఇందులో వచ్చి కొంచెం కరివేపాకు ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది కరివేపాకు వేయడం వలన ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూపిస్తున్నారు కదా నేను చూపిస్తున్నట్టు జల్లెల్లో ఇలా మొత్తం అంతా మనం ఒక నేనైతే తవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న సైజు తవ్వ తీసుకున్నాను మీరు గ్లాసులు కొలతను చెప్పడానికి తీసుకోవచ్చు ఇలాగ ఫోర్ గ్లాసెస్ తీసుకుంటున్నాను నేను తవ్వతో నాలుగు గ్లాసుల వరకు తీసుకుంటున్నాను అండి రైస్ ఫ్లోర్ అనేది మనకి మిషన్ దగ్గర ఆడించుకొచ్చినా కూడా కొంచెం వండలు కట్టేస్తాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ లేకుండా మనం జల్లించుకుంటే పిండి అనేది మెత్తగా వస్తుంది ఇలా చేసుకోవడం వలన మనకి చేసుకునే ఐటెం కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా జల్లించుకుంటున్నాను మొత్తం అంతాను అలాగే ఇందులో వచ్చి కొంచెం శనగపిండి ఫ్రెండ్స్ నాలుగు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాస్ శనగపిండి వేసుకోవాలి అలాగే ఇందులో వస్తే టేస్ట్గా సరిపడా సాల్ట్ చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్నీ కూడా ఇవి కూడా సేమ్ ఇదే విధంగా జల్లించుకుంటే లమ్స్ ఏమేమైతే ఉన్నాయో ఉండలు కట్టేసి ఉన్నాయో అన్నీతో కూడా పక్క వెళ్ళిపోతాయండి సో పిండి అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందులో మనం ఇందాక ఆల్రెడీ పక్కన చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ అనేది కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా వేసుకొని మనం కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా మిక్స్ అయ్యేలా మనం కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇదంతా వేసుకున్నాం ఇప్పుడైతే దీన్ని కలిపేసుకుంటున్నాను మన పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి గుల్లగాను అలాగే ముందుగానే ఆయిల్ అనేది కాచిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో క్రిస్పీగా రావాలి అనుకుంటే కానీ మెయిన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం మనం మనకి ఆయిల్ కూడా పేల్చదండి జంతుకు అనేది చూస్తున్నారా ఇలా మనం కాచుకున్న ఆయిల్ వేసుకుంటున్నాం ఇందులోని వెంటనే పెట్టేకండి కొంచెం ఒక నిమిషం ఆగిన తర్వాత మనం ఇది కలుపుకోవచ్చు అలాగే వచ్చి టూ టేబుల్ స్పూన్స్ కారం అండి పచ్చికారం వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చూస్తున్నారే ఇలా కలుపుకుంటూ ఈ పిండి అనేది మొత్తం అంతా ఈవెన్గా కలిసేలా కలిపేసుకుంటున్నాను సాల్ట్ అనేది ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కదా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇదనే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందు అయితే పిండిలో మొత్తాన్ని మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా కలిపిన తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ కలుపుకోవాలండి అలాగే ఇందులో వచ్చి జీలకర్ర వాము కూడా వేసుకోవచ్చండి వాము కూడా మనకి డైజెస్టివ్ సిస్టమ్కి బాగానే పనిచేస్తుంది అలాగే జీలకర్ర అనేది కూడా బాగుంటుంది నేను టేస్ట్ కోసం అలాగే జీలకర్ర కూడా చాలా మంచిది కదా అందుకని జీలకర్ర వేసుకున్నాను చూస్తున్నారు ఇలా కొంచెం కొంచెంగా పిండి తడుపుకుంటున్నాను బాగా ఎంత బాగా నొక్కుంటూ చేసుకుంటే ఎంత బాగా తడుపుకుంటూ ఎంత బాగా చేసుకుంటే నొక్కుతూ ఇలా చూస్తున్నారో నేను ఎంత బాగా కలుపుతున్నాను ఆ విధంగా కలుపుతూ చేసుకుంటే గుల్లగా వస్తాయి ఫ్రెండ్స్ మనకి ఇదంతా కూడా మనం ముద్దలా కలుపుకోవాలి మరీ లూజ్ అయిపోయేలా కలపకూడదండి అలా మరీ గట్టిగా కూడా మనం కలుపుకోకూడదు చూస్తున్నారు ఇది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇదే విధంగా ఉండాలి మన పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు అలా మరీ గట్టిగా ఉండకూడదు చూస్తున్నారా ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి ఇది మనం ఇప్పుడు జంతికలు గోటలా తీసుకుందాము చూడండి ఒకసారి ఈ విధంగా ఉన్న ప్లేట్ తీసుకోవాలి మనం మనకి చాలా రకాలు ఇస్తాడు కదా అందులో ఈ రకం మనం తీసుకోవాలి దీన్ని ఇలా వండ్లు వండ్లుగా చుట్టుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం వేసుకున్న జీలకర్ర అవన్నీ కూడా ఏం అడ్డు రావండి ఒకవేళ అడ్డుగా వస్తాయని మీకు అనిపిస్తే కనుక ఒకసారి టెస్ట్ చేసుకోండి నాకైతే ఎప్పుడు రాలేదు చూస్తున్నారు కదా ఇదైతే ఇప్పుడు మనం వేసేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఆయిల్ కాగిపోయింది ఇందులో ఒకటి ఒకటిగా నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక పాన్ అనేది పెద్దది కనుక ఉంటే త్రీ టు ఫోర్ వరకు వేసుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలండి ఇది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ డబ్బులు రావాలంటే పక్కన ఉన్న గన్సెమ్లో కూడా ప్రెస్ చేయండి చూస్తున్నారు కదా ఇవైతే మనకి ఇంకా కొంచెం పచ్చి ఉంది కదండి ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందాం అందరినీ మీరు ట్రై చేయండి మీకు ఎలా కొద్ది అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది మనకి సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా మనం వేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకుందాం చూసారా ఎంతో టేస్టీగా ఉండి జంతుకులు అయితే మనకి రెడీ అయిపోయినాయి ఇలా సేమ్ నేను చెప్పే టిప్స్తో మీరు కనుక చేస్తే ఎంత బాగా వస్తాయి ఫ్రెండ్స్ స్టే ఫిట్ స్టే హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్